హాయ్ ఎవ్రీవన్. సైనిక్ స్కూల్స్ అనేటువంటివి దేశవ్యాప్తంగా మొత్తంగా 33 స్కూల్స్ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి వాళ్ళు ఏ స్కూల్స్కి లోకల్ క్యాండిడేట్స్ అవుతారు అంటే మనకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అంటే 2 స్కూల్స్ ఉన్నాయి. ఒకటి విజయనగరం జిల్లా కోరుకొండలోను, ఇంకొకటి చిత్తూరు జిల్లా కలికిరిలోను. ఈ 2 స్కూల్స్కి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ సరిపోయి 5th లేదా 6th ఉంటే అందరూ కూడా అర్హులే, అలాగే 8th క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా. వీళ్ళంతా కూడా ఇక్కడ 2 రకాలుగా మీకు ఉంటాయి. టోటల్గా 33 స్కూల్స్ ఉంటే ఈ 2 స్కూల్స్కి లోకల్ అవుతారు, అలాగే రిమైనింగ్ 31 స్కూల్స్కి నాన్ లోకల్ కేటగిరీలో కూడా రాసుకోవచ్చు. అంటే ఉదాహరణకి మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు చెంది కర్ణాటకలో మీ పిల్లల్ని చదివించాలంటే చదివించవచ్చు. కర్ణాటకలో ఉండేటువంటి సైనిక్ స్కూల్కి పంపించవచ్చు, తమిళనాడులో ఉండేటువంటి అమరావతి సైనిక్ స్కూల్కి పంపించవచ్చు, మహారాష్ట్రలో ఉండేటువంటి సైనిక్ స్కూల్కి పంపించవచ్చు. ఇలా దేశవ్యాప్తంగా ఏ సైనిక్ స్కూల్స్లోకైనా మీరు రాయొచ్చు. అయితే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సైనిక్ స్కూల్స్ కాకుండా మిగతా ఏ రాష్ట్రాల్లో ఉండే సైనిక్ స్కూల్స్కైనా మీరు నాన్ లోకల్ అవుతారు. అంటే నాన్ లోకల్ అంటే మిగతా రాష్ట్రాల్లో మీకు 33% రిజర్వేషన్ అనేది ఉంటుంది. అదే సొంత రాష్ట్రంలో రాసుకుంటే కనుక, అంటే సొంత రాష్ట్రం అంటే ఇక్కడ తెలంగాణలో సపరేట్ సైనిక్ స్కూల్స్ లేదు కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటిని కంబైన్డ్గా తెలుగు వారికి కేటాయించి ఈ 2 స్కూల్స్ అంటే కలికిరి సైనిక్ స్కూల్ మరియు కోరుకొండ సైనిక్ స్కూల్ ఈ రెండింటిలో కూడా మనం లోకల్ క్యాండిడేట్స్గా రాసుకోవచ్చు. మరి ఈ సైనిక్ స్కూల్స్లో అంటే కలికిరి సైనిక్ స్కూల్ అండ్ కోరుకొండ సైనిక్ స్కూల్ ఈ సైనిక్ స్కూల్స్లో 2 స్కూల్స్లో కూడా మనము ఎగ్జామ్ రాయొచ్చా, అంటే దేశవ్యాప్తంగా ఒకే రోజు ఎగ్జామ్ జరుగుతుండటం వలన మీరు ఏదో ఒక స్కూల్కి మాత్రమే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏదో ఒక స్కూల్కి మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎలా చూజ్ చేసుకోవాలి? సీట్లు ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ చూజ్ చేసుకోవాలా, లేదా ఎక్కువ మంది ఎక్కడ రాస్తున్నారో చూసుకొని తక్కువ మంది రాసే దగ్గర చూజ్ చేసుకోవాలా, లేదా మా ఇంటికి దగ్గరగా ఉండేటువంటి అంటే మీ ఊరికి దగ్గరగా ఉండేటువంటి సైనిక్ స్కూల్ రాయించుకోవాలా? ఇవి మనం ఎలా చేయాలి, ఏ విధంగా మనం వీటిని ఒక అవగాహనలోకి తెచ్చుకోవాలి అంటే, ఇక్కడ ఎక్కువ మంది చేసే పని ఏంటంటే సీట్స్ ఎక్కువ ఎక్కడున్నాయో అక్కడ రాస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు ఎక్కడున్నా కానీ హాస్టల్లోనే ఉంటారు కాబట్టి దూరమైనా పర్వాలేదు అని. సో అది మొదటి థింగ్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలికిరి అనుకోండి, అది చిత్తూరు కాబట్టి సో అక్కడ రాయలసీమ దగ్గరలో ఉండేవాళ్ళు కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం, ఇంకా చూస్తే నెల్లూరు, ఇలా వాళ్ళంతా రాయడము సో సాధారణం. అంటే అటువైపు కాంపిటీషన్ అలా ఉంటుంది. కోరుకొండ అనుకోండి, సో కోరుకొండ అంటే మోస్ట్లీ తెలంగాణ నుంచి కాకుండా ఇంకా ఎలాగో ఉత్తరాంధ్ర నుంచి ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం, ఓకే విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్, విజయవాడ, గుంటూరు, వీటి నుంచి కాంపిటీషన్ అనేది, ప్రకాశం, వీటి నుంచి కాంపిటీషన్ ఉంటుంది. తెలంగాణ వాళ్ళు అటు కలికిరి ఇటు కోరుకొండ రెండిట్లో కూడా ఉంటారు యాజ్ యూజువల్గానే. సో మీరు ఇక్కడ సైనిక్ స్కూల్స్ అనేటువంటివి ఏ సైనిక్ స్కూల్స్లో రాయాలి, ఎన్ని సైనిక్ స్కూల్స్ ఉన్నాయి అని అంటే కనుక, మొత్తంగా 33 సైనిక్ స్కూల్స్లు ఉన్నాయి. ఏ సైనిక్ స్కూల్స్లోనైనా మీరు సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాటికి లోకల్ క్యాండిడేట్స్ అవుతారు, మిగతా వాటిలో ఉండేటువంటి వాటికి నాన్ లోకల్ కేటగిరీలో వస్తారు. కాబట్టి మీరు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉండేటువంటి సైనిక్ స్కూల్లో అయినా ఎంట్రన్స్ మీరు పొందొచ్చు. అయితే అది పిల్లల యొక్క చదువును బట్టి, వాళ్ళ యొక్క తర్ఫీదును బట్టి, వాళ్ళు తీసుకున్నటువంటి కోచింగ్ని బట్టి, వాళ్ళు రాసినటువంటి ఎగ్జామ్స్ మీద డిపెండ్ అయ్యి సీట్ రావడం అనేది ఉంటుంది. లోకల్ కేటగిరీలో అయితే కనుక ఎక్కువ మీకు సీట్స్ ఉంటాయి కాబట్టి మీ కేటగిరీని అనుసరించి సీట్స్ కేటాయించడం జరుగుతుంది. నాన్ లోకల్ కేటగిరీలో మీ కేటగిరీ జస్ట్ నాన్ లోకల్లో ఏదైతే ఉంటే అవే వస్తాయి అన్నమాట. సో మీరు దేంట్లో సెలెక్ట్ చేసుకోవాలనే మీ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారు, ఏ సైనిక్ స్కూల్ కావాలన్నా మీకుండే పర్సనల్ పరిస్థితులను బట్టి మీరు ఏ సైనిక్ స్కూల్నైనా ప్రిఫర్ చేయొచ్చు. ఏ సైనిక్ స్కూల్స్ అయినా ఒకటే విధంగా ఉంటాయి, ఒకే కరికులం ఉంటుంది, అంతా కూడా ఒకే విధంగా ఒకే మాదిరిగా ప్రతి దగ్గర కూడా ఒకే విధంగా ఉంటుంది. సో సైనిక్ స్కూల్స్ గురించి నేను ఇంకా ఇలా ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటాను. సో మీరు సైనిక్ స్కూల్స్ గురించి తెలుసుకోవాలన్నా, మీ పిల్లల్ని సైనిక్ స్కూల్లో జాయిన్ చేయాలన్నా, సో ఎలాంటి కోచింగ్ అవసరం, ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, ఇలాంటి తదితర విషయాలన్నీ తెలుసుకోవాలి
తెలుసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఓకే, టేక్ కేర్ అండ్ బై బై.